నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. విఆర్ఏల ఉద్యోగ భద్రత మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనం పెంచాలని కొత్త చెరువు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మండల అధ్యక్షుడు, విఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం పెద్దన, సిపిఎం కార్యదర్శి గంగాద్రి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దన మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, విఆర్ఏలు ఆందోళన బాట పట్టకుండా మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సహాయకులు, విఆర్ఏలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇచ్చిన టీడీఏ కొనసాగించేటువంటి పద్ధతికి చేయండి. విఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు ఇందాకనే. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విఆర్సీ విషయాల్లో పెద్ద ఇబ్బంది సగులు జరిగింది. అయితే విఆర్ఏలకు కూడా మీరు కూడా మానవ దృక్పథంతో మీరు కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం, విఆర్సీ అమలు చేయండి. దాంతోపాటు మాకు డిఏ యథాప్రకారంగా కొనసాగించండి అనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు నామినీలుగా అన్ని మండల కేంద్రాల్లో ఈ రోజు ఎంఆర్ఓలకు పనులు చేసుకుని ఓటకం చేసుకుని వెట్టి దగ్గర చేసుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధాప్యంగా ఉండేటువంటి వారి స్థానంలో పిల్లలు పనిచేస్తున్నారు. పిల్లలు పనిచేస్తా అనేటువంటి వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్గా విఆర్ఏగా పోస్ట్లు ఇవ్వండి. ఆ ఉండేటువంటి దాంట్లోనే రిటైర్మెంట్ కూడా మేము అంగీకరిస్తాము అనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తాము. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మండల కేంద్రాల్లో మేము నిరసన దీక్షలు ప్రారంభించుకుంటున్నాం. చేయగలుగుతున్నాం, ఏ ప్రధం చేసేటువంటి పద్ధతుల్లో మేము ఉపయోగించుకుంటున్నాం. వాటితో పాటు మార్చి 1, 2, 3 తేదీల కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున దీక్షలు, నిరాహార దీక్షలు చేసేటువంటి సందర్భం వస్తూ ఉంది. వాటితో పాటు 7, 8, 9 రాష్ట్ర కేంద్రంలో విజయవాడ నడిబొడ్డులో మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మా ఆందోళన, మా ఘోష, మాకు ఉండబడినటువంటి డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి నిదానంతో ఈ రోజు అలంకార సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున చేసేటువంటి సందర్భం వచ్చింది. వాటితో పాటు చలో విజయవాడ కార్యక్రమాన్ని 10వ తారీఖున, మార్చి 10వ తారీఖున పెద్ద ఎత్తున చేయాలనేటువంటి దాంట్లో రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏ ప్రధం చేస్తాము. ప్రభుత్వానికి దిగొచ్చేంత వరకు, విఆర్ఏలతో చర్చలు జరిపేంత వరకు మా కార్యాచరణ కొనసాగుతుంది. మా పోరాటాలు ఆగవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపండి. వారి డిమాండ్లు పరిష్కారం చేసే దాంట్లో ప్రభుత్వం మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఇవ్వాలనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నాం. ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు, నవరత్నాలు పెట్టారు, పెట్టండి మంచిదే. ఆ రకంగా మీరు కూడా ప్రజలకు చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. అయితే అందులో భాగంగా మేము ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అటు ప్రభుత్వానికి సేవలు చేసేటువంటి వాళ్ళం కాబట్టి మేము వారధులుగా పనిచేస్తున్నాం. మీరు కూడా పరిగణలో తీసుకోండి. ఆ రోజు అలంకార సెంటర్కి వచ్చి అసెంబ్లీ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానము, 8 మంది శాసనసభ్యులు, 6 మంది ఎమ్మెల్సీలు, మీరు స్వయంగా మీరు వచ్చినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో చర్చలు జరపండి, మా డిమాండ్ పరిష్కారం చేసే దాంట్లో ప్రభుత్వం సానుకూల దృక్పథం చేయాలని చెప్పనేసి మేము కోరుతున్నాం. వాటిని నిర్లక్ష్య ధోరణి చేస్తే వ్యాప్తంగా సమస్యలు పరిష్కరించాలనేటువంటి డిమాండ్తో 670 మండలాల్లో ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు ప్రారంభించారు. అందులో భాగంగా కొత్త చెరువు మండల కేంద్రంలో కూడా దీక్షలు ఈరోజు పూర్తని ప్రభుత్వానికి వచ్చింది. ఈరోజు మేము ఒక్కటే గ్రామ రెవెన్యూ సహాయకులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వన్ టైం సెటిల్మెంట్గా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయలేదు. దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం 3 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి విఆర్ఏలో వచ్చినటువంటి వాగ్దానము, ఈరోజు కమిట్మెంట్గా ఉండేటువంటి ప్రభుత్వము, ఈరోజు మా ప్రభుత్వం వస్తేనే 1 వారం రోజుల లోపలనే మీ సమస్యలు పరిష్కరిస్తాం, మొదటి సొంతంగా నేను చేస్తానని చెప్పనేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు విఆర్ఏల పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూల దృక్పథం లేదనేటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు నీరసంగా ఈరోజు సమస్యల పరిష్కారం కోసము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు బీఆర్సీ ఈరోజు వేతన సవరణ చేస్తానేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్సీ గ్రామ రెవెన్యూ శాఖలు కూడా ఇవ్వాలని చెప్పనేసేటువంటి డిమాండ్ చేశాం. అయినప్పటికీ కూడా
ప్రభు బిఆర్సీ విషయంలో మాత్రం కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో ఉండేటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు పక్క రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఏలకు 30% బిఆర్సీ ఇవ్వాలని చెప్పనేటువంటి దాంట్లో ఒక డిమాండ్గా బయటపడింది. దాంట్లో వాళ్ళు ఆమోదించినాడు ముఖ్యమంత్రి గారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్సీ అమలు చేయాలనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. 2017లో 1307.78 ప్రకారంగా మాకు కరువు పథ్యం ఆనాడు 20 రూపాయలు ఉండేటువంటి కరువు పథ్యము గత 2017లో 300 రూపాయలు పెంపుదల అనేటువంటి డిఏను ఈరోజు ఉన్న పరంగా రికవరీ చేసినటువంటి అయితే ఆనాటి తినేటువంటి ప్రభుత్వాలు ఈనాటి తినేటువంటి ప్రభుత్వాలుగా ఉండేటువంటి దాంట్లో ఈరోజు రికవరీ చేస్తే ఉన్న